Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పందులే గుంపులుగా వస్తాయి. లోకేష్కు వైసీపీ రివర్స్ పంచ్. రజనీకాంత్పై వైసీపీ నేతల విమర్శలకు యువగళం యాత్రలో ఉన్న నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రజనీకాంత్ సినిమా డైలాగ్ని గుర్తు చేశారు. నాన్న, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అంటూ శివాజీ సినిమాలో రజనీ ఫేమస్ డైలాగ్ని బహిరంగ సభలో చెప్పారు లోకేష్. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఇలాగే ఉందన్నారు. రజనీకాంత్ సింగిల్గా సింహంలో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారని, ఆ తర్వాత వైసీపీ నేతలే గుంపులు గుంపులుగా వచ్చి ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రజనీకాంత్ ఏపీకి వచ్చి ఎన్టీఆర్తో తనకున్న అభిమానం గురించి చెప్పి చంద్రబాబు విజనరీని మెచ్చుకుని వెళ్ళిపోయారని, ఆ రోజు జగన్ ఇంటిలో టీవీలు పగిలిపోయాయని అన్నారు లోకేష్. ఆ తర్వాత వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా వచ్చి రజనీకాంత్పై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. రజనీకి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ ఇటీవల చంద్రబాబు ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. యువగళంలో నారా లోకేష్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. ఏపీలో సింహం జగన్ ఒక్కరే అని, ఆయన సింగిల్గానే ఎన్నికల బరిలో దిగుతున్నారని, గుంపులుగా వచ్చే పందులెవరో అందరికీ తెలుసని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీకి సింగిల్గా వచ్చే దమ్ము లోకేష్కు ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రజనీకాంత్ డైలాగ్ని లోకేష్ బాగానే చెప్పినా ఈ కౌంటర్లు మాత్రం టీడీపీ తట్టుకోలేకపోతోంది. రజనీపై వైసీపీ విమర్శకు ఆ డైలాగ్ అతికినట్లు సరిపోయిందని అనుకున్నా, ఎన్నికల వేళ టీడీపీ పొత్తుల వ్యవహారాన్ని వైసీపీ అభిమానులు హైలైట్ చేస్తున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో సింగిల్గా వచ్చే సింహం జగన్ మాత్రమే అని పొత్తుల కోసం వెంపర్లాడుతున్న టీడీపీ, జనసేన, పందుల సమూహం అంటూ విమర్శిస్తున్నారు.